అధ్యక్ష, కొత్తగా ఎన్నిక కాబడ్డ నేను షాద్నా నియోజకవర్గం నుంచి, ఏదైతే సామాజిక న్యాయం జరగాలి, తెలంగాణ తెచ్చుకోవాలనే ఆరాటంతో ఉద్యమాలు చేసినాం. ఈరోజు ఈ అవకాశం వచ్చిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందిన నన్ను శాసనసభ్యునిగా ఈ అసెంబ్లీలో మాట్లాడేటందుకు ప్రాతినిధ్యం కల్పించినందుకు వారికి మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, పాలమూరు జిల్లా వలసల జిల్లా అని ఎంతో రాజకీయ నాయకులు ప్రగల్భాలు వలుకుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకం, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు, కానీ ఈరోజు అది కార్యరూపం దాల్చుకోలేదు అధ్యక్ష. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే షాద్నగర్ గూడంగా తాగునీటికి సాగునీటికి కటకట ఉంది అధ్యక్ష. షాద్నగర్ ఎత్తైన ప్రాంతం, తాగునీరు లేక సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ ఈ యొక్క పాలమూరు 72 జీవో గూడంగా మరి తెలంగాణ ఉద్యమం కంటే ముందు 72 జీవో కూడా ఇష్యూ కాబడ్డది. దాని ప్రకారం కాకుండా తమరందరికీ తెలుసు ఆ కార్యక్రమం మరి 5 లిఫ్టులు 6 రిజర్వాయర్లు అని చెప్పి గత ప్రభుత్వం ప్రారంభించింది. కానీ మరి లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్కు ఎలాంటి పనులు చేపట్టలేదు, దానికి డబ్బులు కూడా కేటాయించలేదు, ఊసు కూడా లేదు దానికి. కానీ 80% పూర్తి చేసినాం అనేది పచ్చి అబద్ధం అధ్యక్ష. మరి లక్ష్మీదేవపల్లి రిజర్వాయరు నిర్మాణం చేసినట్లయితేనే షాద్నగర్కు తాగునీరు వస్తుంది, తాగునీరు వస్తుంది కాబట్టి తీవ్రమైన సమస్య. మరి ప్రతి ఒక్క నాయకులు చెప్తారు షాద్నగర్ ఎత్తైన ప్రాంతం అని చెప్పి. మరి ఆ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వానుగుణంగా మరి ట్యాక్స్ల రూపంలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఉన్నాయి అధ్యక్ష. మరి రెవెన్యూ కూడా వస్తుంది, కానీ మన మౌలిక వసతులు, నీటి వసతులు ఇప్పటి వరకు కల్పించలేదు అధ్యక్ష. మిషన్ భగీరథ అని ఉంది, అది అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు అది కొన్ని మున్సిపాలిటీలకు అయితే ఆ మిషన్ భగీరథ నీరే రాలేదు అధ్యక్ష. మరి దానికూడంగా ఒక సైంటిఫిక్గా ఆ ప్రాజెక్ట్ తీసుకోవడం కూడా జరగలేదు అధ్యక్ష. ఇష్టానుసారంగా తవ్వడం, ఇబ్బందులు చేయడం గ్రామాలలో కూడా జరుగుతుంది. ఈ జాయింట్గా అందరు అధికారులతో కలిపి ఈ గ్రౌండ్లో మరి దాని ఒక ప్లాన్ ప్రకారం అయితే లైన్ లేదు, మళ్ళా ఇంటరప్షన్ జరుగుతున్నాయి, లీకేజీలు జరుగుతున్నాయి. మరి సోర్స్ కూడా మరి గ్రిడ్ ద్వారా కూడా సరిగా సప్లై చేయడం లేదు కాబట్టి ఆ డిపార్ట్మెంట్లకు సరి అయిన ఆదేశాలు ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మున్సిపాలిటీలలో 1700-1800 కట్టినామని చెప్పి ఆ రోజు ఎస్సీల భూమి గుంజుకొని అధ్యక్ష, ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి 5 ఎకరాలు గుంజుకొని ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టిరు అధ్యక్ష. ఫిల్టర్ ఉష్కతో కట్టిరు అధ్యక్ష, ఇప్పటికే క్రాక్లు అయిపోయినాయి, దానికి ఒక పారదర్శకత లేదు. సరి అయిన లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేస్తారో ఇప్పటికొక క్లారిటీ లేదు అధ్యక్ష. ఆగ మేఘాల మీద ఎలక్షన్ల ముందల ప్రవేశం చేస్తున్నాం లబ్ధిదారులకని చెప్పిరా అధ్యక్ష. దేనికైనా ఒక క్రైటీరియా ఉంటుంది అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను ఏ విధంగా ఎంపిక చేయాలి. భయమేముంది అధ్యక్ష, వాళ్ళ మనసులకు ఇచ్చినా సరే అధ్యక్ష, కానీ
అది వినియోగంలోకి రాలేదు. దాని మీద ఉండగా ఒక సమగ్రంగా ఎంపిక విధానం చేయాలి అధ్యక్ష, తమర్దాన కోరుతున్న అధ్యక్ష. నేను కలెక్టర్ల కన్నా సంబంధిత హౌసింగ్ డిపార్ట్మెంట్ కన్నా ఆదేశాలు జారీ చేయాలి అధ్యక్ష. అది నిరుపయోగంగా పోతున్నాయి అధ్యక్ష. చెట్లు చేమలు ఇలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష. పాపం కొందరి కన్నా అధ్యక్ష ఇలా సాధనా నియోజకవర్గంలో అధ్యక్ష ఇలా పాపం సంచార జాతులు గుర్చల్లాలు ఉన్నారు అధ్యక్ష. ఇవాళ కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అసలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయా? ఇవాళ అధికారం కాంక్షతోనే ఇవాళ ఉంటున్నారు తప్ప పేదవాళ్లకు చిత్తశుద్ధితోని, పేదవానికి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్నది, ప్రజాప్రతినిధులు ఉన్నాం మనం అందరం పేదలకు చేయాలి తప్ప పేదల జీవితాలతోని చెలగాట మారుతున్నాయి తప్ప పేదల సమస్యలు తీర్చలేము అధ్యక్ష. ఈ గౌరవ అసెంబ్లీ ఉన్న అందరితో మనవి చేస్తున్నా, పేదోని ముందు చూడండి, పేదోని అవసరం తీర్చండి, పేదోని కష్టం చూచే విధంగా ఈ శాసనాలు తయారు కావాలి అధ్యక్ష. మరి ఏ ప్రభుత్వాలు చేసినా స్వార్థపూరితంగా ప్రజాప్రతినిధులు వెలుగుతున్నారు కాబట్టి కంక్లూడ్ చేయండి దయచేసి. అదేవిధంగా అధ్యక్ష మా దగ్గర ఎడ్యుకేషన్ మీద కూడా అధ్యక్ష, ఎడ్యుకేషన్ కూడా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష, అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. వన్ మినిట్. గౌరవ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి, మీ నియోజకవర్గంలో ఉన్న ఒక్క సమస్యను మీరు ఈ అసెంబ్లీ హౌస్ దృష్టికి తీసుకొని వస్తే దానికి జవాబు కరెక్ట్గా మీకు వస్తుంది. కాబట్టి మీరు అన్ని సమస్యలు చెప్తే కష్టమైన పని. అది మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య 3 మినిట్స్ లోపల కంప్లీట్ చేయండి ప్లీజ్. అధ్యక్ష కొత్త సభ్యులం అధ్యక్ష, తెలిసి తెలుగు మాట్లాడుతుంటాం అధ్యక్ష, ఒక అవకాశం ఇవ్వాలి. ఎడ్యుకేషన్ కూడా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష, హాస్పిటల్ హెల్త్ గ్రౌండ్ కూడా నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష. ఈ సమస్యల మీద మరి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా మాకు లక్ష్మీదేపల్లి ప్రాజెక్టు రిజర్వాయరు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. అది తీసుకోకపోతే రేపు భవిష్యత్తుకు భావితరాలకు చాలా కష్టం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎడ్యుకేషన్ కూడా అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా పంచాలో గైడ్లైన్స్ కానీ రూల్స్ కానీ చెప్పండి అధ్యక్ష, అది పంచిపించే ప్రయత్నం చేయాలి అధ్యక్ష ప్లీజ్. కంగుల కమలాకర్ గారు, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నా అధ్యక్ష. 3 సమస్యలు చెప్పిన వాళ్ళు, ఆ 3 సమస్యలు సంబంధిత శాఖ మంత్రులకు పంపిస్తాం. మొదటిసారి సభ్యులు కాబట్టి 3 సమస్యలు ఇంపార్టెంట్. లక్ష్మీదేవి కాలువ సమస్య మాకు కూడా తెలుసు, మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే వెళ్ళాం, తప్పకుండా సంబంధిత మంత్రికి పంపిస్తాం. గౌరవం.